అయితే మీరు ఒక చిన్న పని చేయాలి. నేను ఫైనల్ ఇయర్ కార్తీక్ అంటే అందరికి తెలుస్తుంది అలా. కార్తీక్ అన్న నిన్ను లవ్ చేస్తున్నాడంట, నీ గురించి బయట వెయిట్ చేస్తున్నాడని ఒక మాట చెప్పు దానికి. మీరు కనుక్కోర్రా భయ్, సీనియర్ చెప్పినప్పుడు నువ్వు గామాత్రం పోయి ఇట్లా కార్తీక్ అన్న ఇట్లా లవ్ చేస్తున్నాడంటే నీకు అంటే దాన్ని ఇసిగిచ్చిన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఇసిగిస్తే బ్లాక్ చేసింది, ఫేస్బుక్లో అయితే బ్లాక్ చేసింది. ఎమ్మటి పడ్డా అది అరే నా ముందే ఫోన్ చేస్తున్నావేంద్రా, నేను మాట్లాడేతో నవ్వులాగా ఇట్లా. మరి నీ మాట్లాడుతుంటే ఫోన్ చేస్తున్నావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా ఇట్లా నీకు? సారీ చెప్పు, గట్టి చెప్పు. పాలిటెక్నిక్ కాలేజీలా అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఆమె వాళ్ళ అన్నతో కొట్టించిందంట ఇప్పుడు మొన్న. సరే ఇప్పుడు దాన్ని ఎత్తుకోవదామని చూస్తున్నాం, నువ్వేం చేయాలంటే అమ్మాయి వస్తుంటుంది కదా, అమ్మతో 2 నిమిషాలు మాటలల్లో పెట్టు. ఈ కార్ తీసుకొని నేను ఎత్తుకొని వెళ్ళిపోతాం, నీకు మనీ ఇస్తాం. అయ్యి ఏం కాదు బ్రో, పైసలు ఇస్తాము. ఆగు జర ఆగు. ఎందుకు అంటే వాని చెల్లని ఇట్లా గెలిస్తే వాని కొంచెం కోపం వచ్చింది. అయ్యా నువ్వేం రాబాయ్ చూసుకుందాం రాబాయ్ అని చెప్పిన, సరే అని అన్నాడు రారాబాయ్ అని చెప్పిన, గిడికి రమ్మని చెప్పిన వస్తా అన్నాడు. ఆడు ఎంతమందినైనా తీసుకురా నేను చూసుకుంటా, కానీ మీరు జస్ట్ పక్కకుండ్ర అంతే, మీరు కూడా నా వెంబడి వచ్చినట్టు జర వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అవుతాందుకు అంతే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా తెలియదు. నేను కొడతా బ్రో వాళ్ళని జర ఒక నిమిషం, నేను చూసుకుంటా మీరు పక్కన ఉండరు అంతే. లేని బ్రో మనీ ఇస్తా బ్రో, జరా జర బ్రో ఒక నిమిషం, నీకు మనీ ఇస్తా సామి మా తాగుదాం గట్టిగా. మీరు ఒకటే బ్యాచా? వీళ్ళ ఫ్రెండ్స్ ఒకరుండి మిగతా ఓరి కాదు. నువ్వు జూనియర్ పిల్లని గెలుపుతున్నావు అంటే ఏంది? జూనియర్ పిల్లని ప్రథమేష్ అంటే నువ్వే కదా ఇప్పుడు ఇయర్ ప్రథమేష్. ఈయననే చెప్పి వెళ్ళిపోయారు. ఏ ఇయర్ నువ్వు? ఫైనల్ ఇయర్ కదా. జూనియర్ పిల్లలతో మాట్లాడలేవు మొన్న కాలేజీ పోను, జూనియర్ పిల్లలతో మాట్లాడతానా? కాలేజీకి రాడు అన్నా, మీ అన్నాడు అన్న వాడు ఎగ్జామ్ అప్పుడు వస్తాడు, మిగతా అప్పుడు రాడు అసలు. ఫైనల్ ఇయర్ ప్రథమేష్ జూనియర్ పిల్లలు అని గెలిచినావు అని చెప్పేసి అన్నారు. అలాగే సరి కొంచెం జూనియర్ పిల్లలు గోలో కూతులు జూనియర్ నేను గెలుస్తాను. సరిత తెలియదా నీకు? మీ క్లాస్లో లక్ష్మీ ప్రసన్న అనేట ముందు చూసినావా తెలుసా? అమ్మాయి ఇట్లా పూలు పెట్టుకుంటుంది ఇట్లా. అమ్మాయి పేరు తెలిసిన అమ్మాయి పేరు తెలిసిన తెలుసా? లక్ష్మీ ప్రసన్న. ఇగో ఇట్లా పూలు పెట్టుకుంటుంది, జిద్దులు ఉంటాయి. మేకప్ వేసుకొని వస్తే చూసినావా పేరెంట్ లెవెల్? ఇట్లా డైలీ కొంచెం ఎక్కువ మేకప్ వేస్తే చూసినావా? ఓరు కొంచెం అమ్మాయిని నాకు సెట్ చేయాలి బ్రో. నువ్వు నీ వంతు నువ్వు ట్రై చేయి బ్రో. ఏం కాదు నా కోసం ట్రై, నీకు మనీ ఇస్తా అంత కాకపోతే నీకే తాగుతావా చెప్పు. తాగుతా అంటే తాగుదాం, తిందాం అంటే తిందాం.
గర్ల్స్ తోటి మాట్లాడవా? హే బ్రో, ఒక అన్న అనుకో బ్రో, నా బాధ అర్థం చేసుకోవచ్చుగా, నా బాధ అర్థం చేసుకోవచ్చుగా బ్రో. 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నావు బ్రో, ఆ పిల్ల దేకని కూడా దిక్కలేదు. ఇంటర్ నుంచి ట్రై చేస్తున్నా ఆమెను. నేను మాట్లాడను గర్ల్స్ తోటి, మాట్లాడటం అనేది నేనే కలుసు. అంతేనా? లేకపోతే ఎక్కువనా? ఓకే, లేకపోతే ఎక్కువనా? ఓకే ఎక్కువనా? ఓకే అయిపోతుంది, డైరెక్ట్ కిడ్నాప్ చేసేసి అయిపోతుంది. తూ ఏంది బ్రో? తూ కాదు బ్రో, ఓ అంటున్నా. తూ కాదు బ్రో, ఓ అంటున్నా. ఓ అంటున్నావా? ఎదిగే ఊకే, అది ఒత్తుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇక డైరెక్ట్ వేసుకోవద్దు అయిపోతుంది. ఇదంతా నువ్వైతే కాదుగా, పక్కా నువ్వు ఏ పిల్లని కలకలే కదా. అంటే నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నా? అదే కన్ఫర్మ్ చేసుకుంటా నేను. అందుకని ఆడిని యాక్చువల్లీ నేను అడిగితే మావాడొక్కడు కానీ ఆడు కాదన్న, మాడు అట్లాంటాడు కాదని ఇప్పుడే అంటున్నాడు. నువ్వు ఉత్తగానే భయపడుతున్నావు ఎందుకు సామి? మరి భయపడుతున్నావు అంటే నువ్వు ఏదో తప్పు చేసినావు అనే అర్థం కదా. నేర్చుకుంటా సిద్ధు. నువ్వు ఫస్ట్గా ఫస్ట్ సెకండ్ షిఫ్ట్? ఇంకొకటి ఫస్ట్ షిఫ్ట్ ఉన్నాడా? సారీ సారీ బ్రో, యాక్చువల్గా మేము ప్రాంక్ షూట్ చేస్తున్నాం. సారీ మీ ఫ్రెండ్ కాడు, ఈయననే వచ్చి ఇంకో మా ఫ్రెండ్ మీద ప్రాంక్ షూట్ చేద్దామని అంటున్నాడు. అంటే ప్రాంక్ చేసినా తిడితే ఈయన తిట్టి నువ్వు నన్ను నాకు ఎందుకంటే కొంచెం చెప్పు. ఆ పిల్లకి ఏ పిల్లకి చెప్తావు? చందన. నిక్ నేమ్ ఏంటిది? సివిల్ ఫస్ట్ షిఫ్ట్లో ఉంటుంది. ఏమని చెప్తావు? కార్తిక్. నల్గొండ ప్రాంక్స్టర్ అని కూడా అంటారు. మేము ప్రాంక్ వీడియోస్ చేస్తాం. మీ కాలేజ్ మీద ప్రాంక్ షూట్ చేస్తున్నాను. సారీ బ్రో. కారం కాలే, కారం హాయ్ చెప్పు. ఇరా రా పుట్టి, సారీ రా. హాయ్ చెప్పు కెమెరాకి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మాస్క్ తీ సామి. ఇరా నువ్వు ఒక నిమిషం. ఒక అవతల సైడ్ లో రోడ్ అవతల సైడ్ లో వస్తుంది నలుగురు, మధ్యలో ఒక పక్క ఉండి ఐడి కార్డ్ వేసుకోవచ్చు బయట. వాళ్ళకి నేను తెలుసా? నువ్వు తెలియదు వాళ్ళకి. సరే గుంజి, ఏంది ఏంది అమ్మాయిని గెలుపుతున్నాడు కాలేజ్ లో, జూనియర్ అమ్మాయిని గెలుపుతున్నాడు. ఏంటంటే పేరు? పేరు ప్రథమేష్. పరమేష్. ప్రథమేష్. ప్రథమేష్, నువ్వు కొంచెం కార్ఖానే ఉండు, నేను పిలుస్తాం మళ్ళా. యాక్చువల్గా నేను ప్రాంక్ షూట్కి వచ్చినారా? వస్తే మీ ఫ్రెండ్ ఇప్పుడే కలిసి ఉండే ఒక ఆయన నాకు తెలుసు. మీ గ్యాంగ్లో ప్రథమేష్, ఆ గ్యాంగ్లో ప్రథమేష్ అనేటి ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన మీద ప్రాంక్ షూట్ చేయమని చెప్పిండు. ఇంకొకడు కార్ అనుకున్నాడు. అర్థమైందా? యాక్చువల్ నాది కాలేజే, ఫైనల్ ఇయర్ నాది. మాకు కూడా ఎగ్జామ్ ఉంది అక్కడ, తెలుసా? బ్యాక్లాగే ఉంది. మీరు ఏం చేయాలంటే నాకు చిట్టీలు అందియాలి. మీకు మీకు ఎగ్జామ్ ఉంది, ఎట్లనైనా పడేసి మీ సెంటర్లో పడేటట్టు నేను చూస్తాను, మీ క్లాస్లో పడేటట్టు నాకు చిట్టులు అందిస్తారా? మనీ ఇస్తాను. మళ్ళీ దొరుకుతాయి? మళ్ళీ దొరుకుతాయి అంటే ఇక రిస్క్ చేస్తానే బ్రో. ఏదైనా కష్టమా? యాక్చువల్గా ఒక నిమిషం. సారీ బ్రో, యాక్చువల్గా మేము ఫ్యాంక్ షూట్ చేస్తున్నాం మీ కాలేజ్ మీద. ఇలా ప్రాంక్ ఏడా అని అంటే నల్గొండ పాలిటెక్నిక్ కాలేజ్ మీద ప్రాంక్ అన్నట్లు. ఇక మాక్సిమం అన్ని కాలేజెస్ కవర్ చేసేసినాం, ఎంజి కాలేజ్ నల్లంద అన్ని కవర్ చేసినాం. ఇవాళ ప్రాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర. మీరు మాత్రం మర్చిపోకుండా కింద లైక్ కనిపిస్తుంది కదా, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అన్నట్లు. ఇక మీకు కూడా తెలిసిన సంగతే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.